హైవ్ వెల్కమ్ టు సొగస్టుల తరమ సొగస్ చూడతరమాలో ఈ రోజు నేను అందమైన చీరలు చూపించేసేయడానికి ఈ సిఐఎల్ నగర్ లో ఉన్న విఘ్నేష్ ప్రాసెస్కి వచ్చేసాను సో లేట్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం సో వ్యూర్స్ మరి ఇవాళ ఎపిసోడ్ లో మనం ఈ ఏ నగర్ బ్రాంచ్ బ్రాంచ్కి వచ్చేసాం కదా మరి ఇక్కడ మనకి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది వెడ్డింగ్ పర్పస్ అయితే మనం ఎవ్రీ ఎపిసోడ్లో చూస్తూనే ఉంటాము మంచి బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయి మనకి సో మనం ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్ చూస్తాం కదా అలా మనం బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాము ఈ కలెక్షన్ మనకి ఫోర్ బ్రాంచెస్లోనూ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఫోర్ బ్రాంచెస్లో మీరు ఎన్ని బ్రాంచ్ని విజిట్ చేసినా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నది అవైలబుల్లో ఉంటుంది షాపింగ్ పర్పస్ అయితే మీకు ఆల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్కి మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి విఘ్నేష్ రాసెల్స్లో సో ఏ అయినా సరే మీరు ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి రీజనబుల్ లో మనకి మన విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్లో ఉంటాయి ఎగ్జాంపుల్ మనకి బ్రైడల్ శారీస్ ఏ చూస్తున్నాం మనము మనకి ఏ బడ్జెట్లో కావాలి అంటే ఆ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి శారీస్ అవైలబుల్లో ఉంటాయి అండ్ మనకి ఈ శారీ వచ్చేసి బ్రైడల్ శారీ అని చెప్పచ్చు సో మజంతా పింక్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాము మనము అండ్ పైన బార్డర్ వచ్చేసి మనకి డబుల్ బార్డర్ని డిజైన్ చేశారు ఈ డబుల్ బార్డర్లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము ఒక సర్కిల్ బంచ్ని తీసుకున్నాము అండ్ ఒక కడి స్టైల్ తీసుకున్నాము సెకండ్ బార్డర్ ఏదైతే ఉందో మన పైన బార్డర్లో ఆ సెకండ్ బార్డర్లో మనకి చాలా బ్యూటిఫుల్గా రన్నింగ్ పొజిషన్లో పికాక్స్ తీసుకుంటూ పింక్ బేస్ పైన మనము హైలైట్ చేసుకున్నాము గోల్డ్ కలర్ కాంబినేషన్ తో అండ్ టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చాము మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనము మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి కంప్లీట్ గా సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి ఈ డిజైన్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము ఒక లీవ్ పంచ్ అండ్ మనకు ఒక క్రీపర్ డిజైన్ సెకండ్ వైపు బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ సెకండ్ వైపు కూడా అదే బార్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము డబల్ బార్డర్ అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు వచ్చేసి మనకి మెజంతా పింక్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళుని హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ మ్యాంగోస్తో మనకి పళ్ళుని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా తో బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ కి బోర్డర్స్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఈ బ్యూటిఫుల్ శారీ లో ఉందండి మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయని ఈసీఐఎల్ ఏఎస్ రావు లోను విఘ్నేశ్వ సిల్స్ సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం కంప్లీట్ గా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము శారీ అంతా కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ బేస్ తీసుకున్నాము అండ్ పింక్ ని మనం లైట్ పింక్ ని షేడ్ చేస్తూ మనం పైన బార్డర్ తీసుకున్నాం అనమాట బార్డర్ అంతా కూడా మనకి బ్రొకేట్ స్టైల్లో వచ్చింది సారీ అంతా కూడా మనకి బ్రొకేట్ స్టైల్లో అంటే ఆల్ ఓవర్ డిజైన్తో మనకి డిజైన్ చేయడం జరిగింది ఇది కూడా మనకి బ్రైడల్ శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది ఇంత పెద్ద బార్డర్ ఉంది కదా సారీ ఎంత వెయిట్ ఉంటుందో అనుకుంటారు కదా చాలా చాలా లైట్ గా మనం చూస్తేనే తెలిసిపోతుంది కంప్లీట్ ఫలింగ్ స్టైల్లో ఉంది అండ్ పైన వచ్చేసి మనకి బోర్డర్ లో ఎలిఫెంట్ డిజైన్ ని పికాక్ డిజైన్ ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ శారీ అంతా కూడా మనకి ఒక లీఫ్ అండ్ పికాక్స్ తో మనకి బ్రొకేట్ స్టైల్లో ఆల్ ఓవర్ డిజైన్ ని ఆరెంజ్ బేస్ పైన తీసుకున్నాము అండ్ సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి ఈ శారీకి సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు హైలైట్ చేస్తూ తీసుకున్నాము పైనదైతే బార్డర్ తీసుకున్నామో అది టూ అవుట్లుక్లో తీసుకుంటూ మధ్యలో కడీ రైల్ అండ్ ఆరెంజ్ బేస్ పని ఇంకొక బార్డర్ని తీసుకున్నాము అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు కూడా మనకి బ్రొకేజ్ స్టైల్లోనే ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా తీసుకున్నామండి వన్ మీటర్ పళ్ళుని మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్కి మనకి బోర్డర్స్ని కూడా డిజైన్ చేశారు ఇంత రిచ్ లుక్గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో అవైలబుల్లో ఉంది మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వచ్చింది ఈసీఏల ఈస్వనగర్లో ఉన్న విఘ్నేశ్వ సెల్స్ సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి బహుధానియా పట్టులోనే మనకి బ్రైడల్ కలెక్షన్లో ఉంది చాలా చాలా బాగుంది న్యూ కలెక్షన్ అని చెప్పొచ్చు కాంబినేషన్ కూడా మనకి పీచ్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో పైన బార్డర్ వచ్చేసి మనము పింక్ కలర్ లోటస్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము లోటస్ పింక్ పైన కడీ స్టైల్ తీసుకుంటూ ఒక టెంపుల్ డిజైన్ని హైలైట్ చేసుకున్నాము అండ్ మధ్యలో అంతా కూడా మనము పీచ్ పింక్ తీసుకున్నాము ఈ పీచ్ పింక్ పైన మనకి చిన్న చిన్న బూటాస్ని హైలైట్ చేసాము గోల్డ్ కలర్ కాంబినేషన్తో చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి శారీ అంతా కూడా మిడిల్ ఆఫ్ ద పార్ట్ మనకి పీచ్ పింక్తో పాటు కల్నీతతో మనకి శారీని డిజైన్ చేశారు అండ్ మనకి సెకండ్ వైప్ వచ్చినటువంటి బార్డర్ చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మనకి బార్డర్ తీసుకున్నామండి ఈ బార్డర్లో మనకి టూ అవుట్లుక్లో వచ్చేసి మనకి పికాక్ డిజైన్ని అండ్ మనకి క్రీపర్ డిజైన్ని గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ చేశారు సేమ్ అదే బార్డర్ని మనం ఎడ్జ్లో కూడా చూస్తున్నాము మధ్యలో అంతా మనకు ఒక కడి స్టైల్ తీసుకున్నాము సో చాలా ఎక్సలెంట్గా ఉంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్తో అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళుని పింక్ బేస్ పైన చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్తో ఉంటుంది హ్యాండ్ పర్పస్కి మనకి బార్డర్స్ కూడా ఉంటాయి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్లో అవైలబుల్లో ఉందండి మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఐఎల్ ఏస్రోనగర్లో ఉన్న విఘ్నేశ్వ సిల్స్ సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం దేవరా పట్టు శారీ చూస్తున్నామండి సో ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ చిన్న చిన్న బూటీస్తో చాలా క్యూట్గా ఉంది ఈ పట్టు మనకి లేటెస్ట్ కలెక్షన్ కాబట్టి మన ఫోర్ బ్రాంచెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి కలర్ చాయిస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిస్ అవైలబుల్లో ఉంటుంది మన ప్రతి శారీలో కూడా మనం చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ కలర్స్ అవైలబుల్లో ఉంటాయి సో మీరు ఏ బ్రాంచ్కి విజిట్ అయినా ఈ కలర్ చాయిస్ అంతా కూడా అవైలబుల్లో ఉంటుంది ఇప్పుడు మనం చూసే ఈ శారీ మాత్రం మనకి ఈసీఐ లేస్రా నగర్లో ఉంటుంది సో మనము బ్లూ కలర్ కాంబినేషన్కి కి ఇంత పింక్ తీసుకున్నాము సో మెజంతా పింక్తో పైన బార్డర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేసుకున్నాము అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకున్నాము అండ్ లీఫ్ డిజైన్ కూడా హైలైట్ చేసుకుంటూ ఇదంతా కూడా మనకి లీఫ్ అండ్ క్రీపర్తో హైలైట్ చేసుకున్నాము సారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది రాయల్ బ్లూ పైన చిన్న చిన్న బూటీస్ అనమాట ఆ బూటీస్ కూడా మనకి టూ వేరియేషన్ ఆఫ్ బూటీస్ని మనకి హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ శారీలో సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి మనకి లెంతి బార్డర్ తీసుకున్నాం పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో ఆ బార్డర్తో పాటు ఇంకొక బార్డర్ని మనం ఎక్స్ట్రా హైలైట్ చేసుకుంటూ ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ని మనము హైలైట్ చేసుకున్నాం అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు వచ్చేసి పింక్ బేస్ పైన మనకి గోల్డ్ కలర్ జరుగుతూ టూ అవుట్లుక్లో ఫ్లవర్ తీసుకొని మధ్యలో అంతా కూడా మనం ఒక చిన్న చిన్న బుటాస్ని హైలైట్ చేసుకున్నాము అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి టూ సైడ్స్ మనకి బార్డర్స్ని కూడా డిజైన్ చేశారు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్లో ఉందండి మరి ఈ శారీని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఏఎల్ ఏస్రావ్ నగర్లో ఉన్న విఘ్నేశ్వర సెల్స్ సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనము శ్రీవల్లి సిల్క్ పైన కంచి బోర్డర్స్ తీసుకుంటున్నామండి చాలా ఎక్సలెంట్ గా ఉంది రీజనబుల్ కాస్ట్లో మనకు అవైలబుల్లో ఉంది ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి టూ థౌజండ్ బిలో అవైలబుల్ ఉంది సో మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్కి మనం రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము పింక్ కలర్ కాంబినేషన్తో ఒక హాఫ్ ఇంచ్ పైపింగ్ లాగా తీసుకొని మళ్ళీ శారీలో ఫస్ట్ వైపు ఉన్నటువంటి బార్డర్ అంతా రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము దీంట్లో మనకు ఒక చెక్ బాక్స్ ని డిజైన్ చేసి ఒక పికాక్ డిజైన్ అండ్ ఒక మ్యాంగో డిజైన్ ని హైలైట్ చేశారు

మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి దీనిపైనంతా కూడా మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా ఒక చిన్న పోల్కా డాట్ని అండ్ ఒక చిన్న పికాక్ డిజైన్ ని మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా మనకి ఈ బూటాస్ కంటిన్యూ అవుతాయి అండ్ ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ అనమాట ఈ సారీకి స్పెషల్ ఈ సెకండ్ వైపు బార్డర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు మనకి సెకండ్ వైపు బోర్డర్ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో ఆ ని మనకి టూ అవుట్లుక్ లో తీసుకొని మధ్యలో ఒక డైమండ్ బాక్స్ డిజైన్ ని హైలైట్ చేసుకుంటూ మనం ఒక టెన్ ఇంచెస్ వరకు ఈ బోర్డర్ ని డిజైన్ చేసుకున్నాము అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ శారీకి కి షార్ట్ పళ్ళుని డిజైన్ చేశారు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ జరితో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ కి బోర్డర్స్ ని కూడా డిజైన్ చేశారు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మాత్రమే అవైలబుల్ లో ఉందండి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఎల్ ఏ సో నగర్ లో ఉన్న మన నెక్స్ట్ శారీ వచ్చేసి నాగవల్లి పట్టు శారీ చూస్తున్నామండి సో చాలా చాలా బాగుంది కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ఉంది మన సిల్క్స్ హోల్సేల్ షాప్ కాబట్టి మనకి కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ లోనే శారీస్ అవైలబుల్ లో ఉంటాయి బ్లూ కలర్ కాంబినేషన్ కి కల్నేత కలర్ మనం బార్డర్ చూస్తున్నాము పైన కల్నేత తీసుకున్నాము దీనిపైనంతా కూడా మనం బ్రొకేజ్ స్టైల్లో తీసుకున్నాము బార్డర్ అంతా కూడా మనం బ్యూటిఫుల్ గా పికాక్ అండ్ మ్యాంగో డిజైన్స్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాము అండ్ సారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనము చాలా క్యూట్ గా మనం ఒక చిన్న సన్ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ ని ఆల్టర్నేటివ్ గా ఒక లైన్ వైజ్గా మనం తీసుకున్నాము హైలైట్ చేసుకుంటూ అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసరికి మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అది టూ అవుట్లుక్లో తీసుకొని మధ్యలో ఒక కడ్డీ స్టైల్ బార్డర్ని తీసుకొని ఒక ఎయిట్ ఇంచెస్ వరకు మనం ఈ బార్డర్ని హైలైట్ చేసుకున్నాము అండ్ మధ్యలో మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే కనుక పళ్ళు కూడా మనకి పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు షార్ట్ పళ్ళుని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకేజ్ స్టైల్లో ఇచ్చారు అండ్ మనకి చాలా ఎక్సలెంట్గా ఎలాంటి డిజైనర్ కలెక్షన్ ఆఫ్ బ్లౌజ్ యూస్ చేయకుండా ఇదే మనకి చాలా బ్యూటిఫుల్గా బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ని కూడా ఇచ్చారు సో చేస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే అవైలబుల్లో ఉందండి మరి చాలా గా ఉంది మన బార్డర్ చూడండి కాంబినేషన్ చూడండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ మన విఘ్నేశ్వర సెల్స్లో లో ఉంటాయి కాబట్టి ఫోర్ బ్రాంచెస్లో ఎన్ని బ్రాంచ్ని విజిట్ చేసినా ఈ కలెక్షన్ అంతా లో ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి ఫోర్ బ్రాంచెస్ ఆఫ్ విఘ్నేశ్వర సెల్స్ ఫోర్ బ్రాంచెస్ వచ్చేసి నగర్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది కేపిహెచ్బి కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంటుంది ఈఎస్ఐ ఎరగడ్డ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంటుంది సో ఈ ఫోర్ బ్రాంచెస్లో ఎన్ని బ్రాంచ్ని విజిట్ చేసిన ఈ కలెక్షన్ అంతా లో ఉంటుంది అదే విధంగా మీరు ఈ ఎపిసోడ్లో చూసినటువంటి ఈ శారీస్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈసీఐఎల్ ఏ స్టో నగర్కి విజిట్ చేయండి సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి శశిరేఖా బెనారస్ పైన మనం డిజిటల్ ప్రింట్ చూస్తున్నామండి చాలా చాలా బాగుంది మనకి ట్రెండీగాను ఉంటుంది ట్రెడిషనల్గా కూడా ఉంటుంది ఈ శారీ వచ్చేసి పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము దీనిపైనంతా కూడా మనము గోల్డ్ కలర్ జరిగితే ఒక డైమండ్ బాక్స్ షేప్లో మనం బోర్డర్ని డిజైన్ చేసుకున్నాము మధ్యలో అంతా కూడా లైట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము దీనిపైనంతా కూడా మనము గోల్డ్ కలర్ జరిగితేనే ఒక లీఫ్ బూటాన్ని హైలైట్ చేస్తూనే మనకి డిజిటల్ ప్రింట్ ని కూడా తీసుకున్నాము ఈ డిజిటల్ ప్రింట్ అంతా కూడా మనకి టూ టు త్రీ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఒక స్టెమ్ పైన మనకు ఒక పికాక్ ఉన్న విధంగా చాలా బ్యూటిఫుల్ గా సారీ అంతా కూడా మనం హైలైట్ చేసుకోవడం జరిగింది సో ఏ అకేషన్ కైనా కూడా ఇవి చాలా బాగుంటాయి అండ్ బెనారస్ అంటే మన తెలిసిన విషయమే చాలా సాఫ్ట్ గా ఉంటాయి సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి పైన తీసుకున్నటువంటి బార్డర్తో పాటు ఇంకొక క్రీపర్ బార్డర్ని మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఆరెంజ్ బేస్ పైన అంటే ఏదైతే బార్డర్ తీసుకున్నాము బార్డర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు ఉంటుంది అండ్ మనకి స్టాజల్స్ కూడా ఆ కాంబినేషన్తోనే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకేజ్ స్టైల్లో తీసుకున్నాం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ కూడా అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్లో అవైలబుల్లో ఉంది ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఉన్న నగర్లోనే విఘ్నేశ్వరం సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం వసంత జూట్ సిల్క్ శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా మనకి చాలా ట్రెండీగా ఉంటున్నాయి ట్రెడిషనల్ బార్డర్స్ని మనకి డిజైన్ చేశారు పైన బార్డర్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ పైన మనకి బోర్డర్ని యాంటిక్ జరీతో యూ యాంటిక్ జరీని యూజ్ చేస్తూ చిన్న బార్డర్ తీసుకున్నాము ఒక వన్ ఇంచ్ బార్డర్ని సారీ అంతా కూడా మనం ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము దీనిపైన మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది అండ్ పాటు మనకి డిజిటల్ డిజైన్ని కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాము చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ని మనము డిజిటల్ ప్రింట్ తో హైలైట్ చేసుకున్నాము ఈ బంచెస్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ తో తీసుకున్నాము శారీ అంతా కూడా సెకండ్ వైపు బార్డర్ వచ్చేసరికి ఈ శారీకి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి సెకండ్ వైపు బార్డర్ అంతా కూడా మనము యాంటిగరిన్ యూజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా మనకి సెకండ్ వైపు బోర్డర్ ని హైలైట్ చేశారు అండ్ ఈ బార్డర్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ ఇంచెస్ వరకు డిజైన్ చేయడం జరిగింది అండ్ పలు వచ్చేసి మనకి సెపరేషన్ ఆఫ్ పలు ఏం లేకుండా రన్నింగ్ పలుని డిజైన్ చేసుకున్నాము స్టాజల్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్లోనే చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ని మనకి బ్లౌజ్లో డిజైన్ చేస్తూ వన్ మీటర్ బ్లౌజ్ని మనకి డిజైన్ చేశారు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్లోనే అవైలబుల్లో ఉందండి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయి ఈసీఐఏ లేశ్రావనగర్లో ఉన్న విఘ్నేశ్వ సెల్స్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి అజంతా సిల్క్స్లో చూస్తున్నామండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి మనకి ఫార్టీ ప్లస్ వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా చాలా డీసెంట్గా ఉంటాయి ఇందులో కూడా మనకి మంచి కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కాంబినేషన్స్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సంపంగి కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము పింక్ కలర్ కాంబినేషన్తో కుట్టు బార్డర్ని మనం ఒక ఫోర్ ఇంచెస్ వరకు తీసుకున్నాము అండ్ శారీ అంతా కూడా మనకి మంచి సంపంగి కలర్ కాంబినేషన్ తీసుకొని అంతా కూడా మనము గోల్డ్ లైన్స్ తీసుకున్నాము దీనిపైన మళ్ళీ మనకు ఒక స్క్వేర్ బాక్స్ షేప్లో మనకి ఈ డిజైన్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము బంచెస్ లాగా శారీ అంతా కూడా అదే విధంగా ఉంటుంది సెకండ్ వైపు కూడా సేమ్ పైనదైతే కుట్టు బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు వచ్చేసి మనకి ఇలా మనకి షార్ట్ పళ్ళుని డిజైన్ చేస్తూ చిన్న చిన్న పోల్కా డాట్స్ని హైలైట్ చేస్తూ మనకి శారీ పళ్ళుని డిజైన్ చేశారు అండ్ ఈ శారీకి ఉన్నటువంటి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది లైన్స్ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా బోర్డర్స్ని కూడా డిజైన్ చేశారు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉందండి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఏ లేస్ ఈరో నగర్లో ఉన్న విఘ్నేశ్వరాజిల్స్ సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి అవంతిక జూట్ శారీస్ చూస్తున్నామండి మనము చాలా చాలా బాగున్నాయి మంచి మీనా వర్క్తో మనకి శారీస్ని డిజైన్ చేశారు ఇప్పుడైతే మనము లీవ్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నాము బార్డర్ అంతా కూడా మనం యాంటిక్ జరీన్ యూస్ చేసామండి డబుల్ బార్డర్ తీసుకున్నాము డబుల్ బార్డర్ అంతా యాంటిక్ జరీనే సో పైన బ్లూ బేస్ పైన ఉన్న దానిపైన యాంటిక్ జరీన్తో చిన్న చిన్న బాక్సెస్ అండ్ దానిపైన అంతా కూడా మనము పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో మీనా వర్క్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ సెకండ్ బార్డర్ అంతా కూడా మనకి ఒక క్రాస్ లైన్ డిజైన్ మ్యాంగో డిజైన్ తీసుకున్నాము మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా గ్రీన్ బేస్ ఉంటుంది కదా ఈ గ్రీన్ పైన మనకి యాంటిక్ యాంటిగ్జరీన్ యూజ్ చేస్తూనే మనకి ఫ్లవర్స్ అంతా మీనా వర్క్ని యాడ్ చేస్తూ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాపర్ సెల్ఫెడ్ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ డిజైన్ అంతా కూడా హైలైట్ చేశారు అండ్ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పలువు వచ్చేసి బ్లూ కాంబినేషన్తో మనం పలువు తీసుకున్నాము కంప్లీట్ యాంటిక్ జరీతోనే మనకి శారీ డిజైన్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేడ్ స్టైల్లో బ్లౌజ్ తీసుకున్నామండి అండ్ చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ పర్పస్ కి బోర్డర్స్ని కూడా తీసుకుంటూ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్లో ఈ శారీ అవైలబుల్ ఉంది ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఎల్ఏనగర్లో ఉన్న సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి అక్షరా సిల్క్స్ లో చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి బిలో టూ థౌజండ్ లోనే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ పైన బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము రెడ్ కలర్ కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము రెడ్ బార్డర్ పైన మనము రుద్రాక్ష స్టైల్ డిజైన్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాము ఇదంతా మనకి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు బార్డర్ తీసుకున్నాము శారీ అంతా నేవీ బ్లూ పైన మనకి చాలా బ్యూటిఫుల్ గా మనకి చెక్ స్టైల్లో ఒక పోల్కా డాట్స్ ని హైలైట్ చేస్తూ వాటి మధ్యలో ఒక ఒక బాక్స్ వచ్చేసి ఎంటీ ఉంటుంది అండ్ ఇంకొక బాక్స్ లో మనకి లీఫ్ స్టైల్ డిజైన్ ని హైలైట్ చేశారు శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చినటువంటి సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అది టూ అవుట్లుక్స్ లో తీసుకొని మధ్యలో మనం ఒక చిన్న క్రాస్ లైన్ డిజైన్ని హైలైట్ చేసుకున్నాము అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు తీసుకున్నాము రెడ్ కాంబినేషన్లో టూ అవుట్లుక్లో మనం సేమ్ రుద్రాక్ష స్టైల్ డిజైన్ ఒక చిన్న ఫ్లవర్ బూటీ తీసుకున్నాము అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి డిజైనర్ టైప్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్గా బ్రోకేజ్ స్టైల్లోనే బ్లౌజ్ని ఇచ్చారు మనకి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉందండి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజుట్ీని ఎస్ ఏస్రా నగర్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి జైపూర్ కోటా సిల్క్ చూస్తున్నాం అండి మంచి లైట్ కలర్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము బార్డర్ లో సారీ అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్ తో చాలా ఎక్సలెంట్ గా ఉంది పైన బ్లూ కలర్ కాంబినేషన్ తో బార్డర్ తీసుకున్నాము ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ని మనము బ్రోకేజ్ లో హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాము అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న చెక్స్ తీసుకున్నాము దీనిపైన మనకి తో ఒక మ్యాంగో స్టైల్ డిజైన్ ని హైలైట్ చేసుకున్నాము సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంది ఇందులోనే మనకి కలర్స్ కూడా ఉంటాయి బోర్డర్ కలర్స్ మారుతూ ఉంటాయి అండ్ సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి మనకి చాలా బ్యూటిఫుల్ గా తీసుకున్నాము బ్లూ కాంబినేషన్ తో ఒక సెవెన్ ఇంచెస్ బోర్డర్ ని తీసుకుని బ్రోకేజ్ స్టైల్ లో అండ్ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో ఆ బార్డర్ టూ బోర్డర్స్ ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళుని డిజైన్ చేస్తారు లీవ్ డిజైన్ తో హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకేట్ స్టైల్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కి బోర్డర్స్ ని కూడా ఇచ్చారు సో వివర్స్ మరి చూస్తున్నారు కదా ఈ శారీని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఈసీఐఎల్ లో ఉన్న విఘ్నేశ్వర్ సెల్స్ విఘ్నేశ్వర సెల్స్ మనకి ఫోర్ బ్రాంచెస్ ఉంటాయి ఈ ఫోర్ బ్రాంచెస్ వచ్చేసి ఈసీఏఎల్ ఏశ్వనగర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది కేకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంటుంది దిల్షప్ నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంటుంది ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంటుంది సో ఈ ఫోర్ బ్రాంచెస్లో ఎన్ని బ్రాంచ్ని విజిట్ చేసినా ఈ కలెక్షన్ అంతా లో ఉంటుంది అండ్ మీరు ఈ చాయిసే కావాలి అనుకుంటే కనుక ఈసీఏఎల్ బ్రాంచ్ బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు ఇందులో ఏ కాంబినేషన్ అయినా కావాలి అని మీ నియర్ బై లో ఉ ఫోర్ బ్రాంచెస్ లో ఎన్ని బ్రాంచ్ విజిట్ చేసినా ఈ కలెక్షన్ అంతా ఉంటుంది అండ్ సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి లావణ్య జూట్ సిల్క్ శారీస్ చూస్తున్నామండి సో మంచి కోఫా సల్ఫేట్ బ్లూ కి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము చాలా చాలా కలర్ఫుల్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది శారీ కాస్ట్ వచ్చేసి అండ్ మనకి పైన బార్డర్ చూసినట్లయితే కనుక మనం ఎల్లో కలర్ తీసుకున్నాము మ్యాంగో ఎల్లో కలర్ పైన మనం ఇదంతా కూడా వీవింగేనండి సో కాఫర్ సల్ఫేట్ గ్రీన్ పింక్ ఆరెంజ్ ఫోర్ కలర్స్ని యూజ్ చేస్తూ ఒక ఫ్లవర్ వాష్ లాగా మనం పైన బార్డర్లో తీసుకున్నాము ఇదంతా కూడా బార్డర్ కంటిన్యూ అవుతుంది అండ్ ఒక టూ ఇంచెస్తో మనము కడి స్టైల్ తీసుకున్నాము శారీ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనం ఒక జరీని యూస్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచ్ వచ్చే విధంగా డిజైన్ చేస్తూ దాంట్లో మళ్ళీ మనము స్కై బ్లూ గ్రీన్ పింక్ ఆరెంజ్ ఫోర్ కలర్స్తో మధ్యలో అంతా కూడా మనము చాలా ఎక్సలెంట్గా వీవింగ్ తీసుకొని బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ లాగా మనం డిజైన్ చేసుకున్నాము అండ్ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ కూడా పైనదైతే తీసుకున్నామో అదే ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము పళ్ళులో కూడా మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో వీవింగ్ తీసుకుంటారు చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు బ్రొకేట్ స్టైల్లో హ్యాండ్ పంపర్స్కి బోర్డర్స్ కూడా వీవింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ శారీ కాస్ట్ చాలా చాలా రీజనబుల్ అండి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్లోనే అవైలబుల్లో ఉంది ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఏ నగర్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి సిల్క్ పైన ఇక్కడ డిజైన్ చూస్తున్నామండి సో ఈ శారీ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము బేస్ కలర్ అంతా అండ్ పైన బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక కడీ స్టైల్ తీసుకున్నాము మధ్యలో అంతా కూడా గ్రీన్ బేస్ పైన మనము గోల్డ్ కలర్ జరిగితే ఒక క్రీపర్ స్టైల్ డిజైన్ తీసుకుంటూ దాని మధ్యలో ఇక్క డిజైన్ మనకి ఆల్టర్నేటివ్గా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్స్తో ఇక్క డిజైన్స్తో ఒక బర్డ్ డిజైన్ని మనం హైలైట్ చేసుకున్నాం సో శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది సెకండ్ వైఫ్ బార్డర్ వచ్చేసి ఈ శారీకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ని లెంతీగా తీసుకుంటూ దాంతోపాటు పింక్ కలర్ కలనేత పైన మనకి ఇక్కడ డిజైన్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళుని డిజైన్ చేసుకున్నాము గోల్డ్ కాంబినేషన్ తో మనకి బూటాస్ తో మనకి స్టార్జల్స్ కూడా పింక్ కాంబినేషన్ తో స్టార్జల్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ కి మనకి బోర్డర్స్ ని కూడా డిజైన్ చేశారు సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ లో అవైలబుల్ గా ఉందండి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈ సిఏఎ లేసో నగర్ లో ఉన్న విఘ్నేశ్వల్స్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా ఇక్కత్ చూస్తున్నామండి సో చాలా బాగుంది వీవింగ్ తో మనకి శారీ బార్డర్ని ని డిజైన్ చేశారు చాలా చాలా ఎక్సలెంట్ గా మనకి బ్యూటిఫుల్ గా కనబడుతుంది కదా ఈ వీవింగ్ డిజైన్ అంతా కూడా మనకి బార్డర్లో లో ఒక త్రీ ఇంచెస్ వరకు తీసుకుంటూ డిజైన్ చేశారు మధ్యలో అంతా కూడా మనకి గ్రీన్ కాంబినేషన్ తీసుకుంటూ దీనిపైనంతా ఇక్కత్ ప్రింట్స్ ని మనకి హైలైట్ చేశారు ఇవన్నీ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అవైలబుల్ లో ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లోనే ఈ శారీ అవైలబుల్ లో ఉంది మరి ఈ సారీ ఉన్నటువంటి సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి ఫైన్ ఏదైతే బోర్డర్ తీసుకున్నామో అదే బోర్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఉంటుంది ఈ శారీకి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఇలా హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ని కూడా డిజైన్ చేస్తారు చాలా చాలా బాగుందండి మరి ఈ శారీని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఈసీ ఈస్గర్లో విఘ్నేశ్వర సెల్స్ సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం పటోలా సిల్క్స్లో చూస్తున్నాం అండి వేర్లో మనకి బిలో ఫైవ్ హండ్రెడ్లో కావాలి అనుకుంటాం కదా సో బిలో ఫైవ్ హండ్రెడ్లో మనకి శారీస్ అవైలబుల్లో ఉన్నాయి కలర్ చాయిస్ కూడా చాలా ఉన్నాయి మనం ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ శారీస్ చూడలేము నేను జస్ట్ వన్ ఆర్ టూ కాంబినేషన్స్ చూపిస్తాను ఇలా మనకి ఎయిట్ టు టెన్ కాంబినేషన్స్ ఉంటాయి డిజైన్స్ కావాలి అంటే డిజైన్స్ వేరే ఉంటాయి ప్యాటర్న్స్ వేరే ఉంటాయి ఇందులోనే సేమ్ డిజైన్లో కలర్ వేరే కావాలి అనుకున్న అలా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడైతే మనం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ చూస్తున్నాము గ్రీన్ కాంబినేషన్ బార్డర్ పైన మనకి డైమండ్ డిజైన్తో తీసుకున్నాము మధ్యలో అంతా కూడా పింక్ బేస్ పైన మనం ఒక ఫ్లోరల్ డిజైన్ని హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాము ఫ్లవర్ బంచెస్ లాగా శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది అండ్ మనకి సెకండ్ వైపు వచ్చినటువంటి బార్డర్ ఆయనదైతే బార్డర్ తీసుకున్నామో దాన్ని కొంచెం లెంతీగా తీసుకోవడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి మధ్యలో అంతా కూడా చాలా ట్రెండ్గా ఇచ్చేస్తూ మంచి ట్రెడిషనల్ బార్డర్స్తో చాలా ఎక్సలెంట్గా ఉంది చిన్న చిన్న షాపింగ్స్కి అలాంటి వాటికి కూడా ఈ శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పంపర్స్కి బార్డర్స్ కూడా ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లో అవైలబుల్ ఉందండి ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఏ ఈస్ట్రా నగర్ లో విఘ్నేశ్వర సిల్స్ ఇందులోనే మరో కలర్ ని చూద్దాం సో అందులోనే మరో కలర్ చూస్తున్నామండి ఇప్పుడు వచ్చేసి మనం చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము బ్రౌన్ కలర్ కాంబినేషన్ పైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ తీసుకున్నాము ఈ గ్రీన్ సేమ్ మనకి ఇంతకు ముందు చూసినటువంటి బార్డరే ఉంటుంది డిజైన్ కూడా సేమ్ ఉంటుంది కలర్ చాయిస్ మాత్రం మారుతూ ఉంటుంది మధ్యలో వచ్చినటువంటి కలర్ అంతా కూడా మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లోర్ డిజైన్ తీసుకున్నాము అండ్ దీనికి వచ్చినటువంటి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా వస్తాయి సో చూస్తున్నారు కదా ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో అవైలబుల్లో ఉంది ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈసీఐఎల్ ఏ నగర్లో ఉన్న విఘ్నేష్ రాసల్స్ ఇందులోనే మీకు ఇంకా కలర్స్ కావాలి ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే ఫోర్ బ్రాంచెస్లో ఎన్ని బ్రాంచ్ విజిట్ చేసినా ఈ కలర్ చాయిస్ అంతా అవైలబుల్లో ఉంటుంది సర్వ్ యోస్ మరి చూశారు కదా ఇవాళ లో చూసిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఫోర్ లో ఎనీ బ్రాంచ్ ఆఫ్ విఘ్నేష్ రాసల్స్ మరి ఇది ఇవాళ మన సొగస్ చూడతారామా మళ్ళీ నెక్స్ట్ తో మేము ముందు ఉంటాను ఆంటల్ లైన్ కీప్ స్మైలింగ్ బై బై